హాయ్ వేర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. జానీ మాస్టర్ టాలీవుడ్ ప్రముఖ అంటే టాప్ కొరియోగ్రాఫర్ అని కూడా చెప్పుకోవాలి. అతని మీద ఒక అత్యాచార కేసు నమోదైందిగా, మరి ఏంటి కేసు, ఈ కేసుకు సంబంధించిన డీటెయిల్స్ డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు జర్నలిస్ట్ చరణ్ పరమి గారు ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. అన్న హాయ్ అన్న. హాయ్. సో జానీ మాస్టర్ గారు ప్రముఖ కొరియోగ్రాఫర్, టాప్ కొరియోగ్రాఫర్ అని కూడా చెప్పుకోవచ్చు. స్టార్ హీరోస్ అందరితో కూడా ఆయన డ్యాన్స్ చేయించారు. అయితే ఇప్పుడు ఆయన పైన ఒక మహిళా డ్యాన్సర్ కేసు నమోదు చేసింది. తనపై పలుమార్లు అత్యాచారం చేశారు అవుట్డోర్ షూట్లలో అని చెప్పేసి కంప్లైంట్ చేయడం చూస్తున్నా. మరి కేసుకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, మరి ఏం జరిగే అవకాశం ఉందంటారు ఇష్యూ? అసలు ఈ కేసు, జానీ మాస్టర్ మీద కేసు పెట్టడం అనేది పొద్దు పొద్దున్నే ఒక సంచలనం అయిపోయింది. ఒక మహిళ, ఇంత పెద్ద స్టార్ డ్యాన్స్ మాస్టర్, నిజానికి తెలుగులో ఉన్న టాప్ 2 డ్యాన్స్ మాస్టర్స్లో జానీ మాస్టర్ ఒకరు. సో ఇలాంటి మాస్టర్ మీద కేసు పెట్టడము, పైగా ఆయనకున్న ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, ఆయనకు జనసేన పార్టీలో కూడా ఆయన అఫీషియల్ మెంబరే. సో ఇటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తి మీద ఒక కో డ్యాన్సర్, ఆయన దగ్గర వర్క్ చేస్తున్న డ్యాన్సర్ ఇలా పెట్టడం అనేది అందరికీ ఆశ్చర్యం కలిగించింది. ఇది నిజమా అబద్ధమా అని చెప్పేసి ఇప్పుడు అందరూ తర్జన్ భర్జన్లో ఉన్నారు. పోలీసులు అయితే ఈ కేసును సీరియస్గా తీసుకున్నారు. అయితే ఇందులో కొన్ని వాస్తవాలు మనం మాట్లాడుకోవాలి. గమనించి చూస్తే జానీ మాస్టర్ రీసెంట్గా ఆయన తిరు సినిమాకి జాతీయ అవార్డు కూడా గెలుచుకున్నాడు ఆయన కంపోజిషన్కి. అలాగే రామ్ చరణ్ గారి నుంచి, చిరంజీవి గారి దగ్గర నుంచి ప్రతి స్టార్ హీరోతో ఆయన వర్క్ చేశారు. ఇప్పుడు రీసెంట్గా తమిళ సినిమాలు అయితే బాగా ఆపర్చునిటీస్ అందుకొని విజయ్ తోటి చాట్ బస్టర్ సాంగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటికీ కూడా జానీ మాస్టర్ ఏ కొరియోగ్రాఫర్. సో అంత పేరు తెచ్చుకుంటున్నాడు. హిందీలో అయితే సల్మాన్ ఖాన్తో కూడా చేశాడు. సో ఇవన్నీ చేస్తూ అన్ని ఇండస్ట్రీల్లోనూ హల్చల్ చేస్తున్న వ్యక్తి. మరి ఆయన మీద ఆయన జూనియర్ ఎవరైతే ఆయన దగ్గర వర్క్ చేస్తూ ఉన్న ఒక డ్యాన్సర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ మహిళ పేరు ఇట్లా కేసు పెట్టడం జరిగింది. ఆ పేరు ఇంకా మనం మాట్లాడుకోకూడదు. ఆవిడ వయసు 21 సంవత్సరాలు. ఆవిడ రాయదుర్గ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. అయితే ఆ కేసు 0 FIR పోలీసులు నమోదు చేశారు. అయితే ఆవిడ నివాసం పరిధి వచ్చేసి నార్సింగ్ అయి ఉండటంతో దాన్ని నార్సింగ్ స్టేషన్కి బదిలీ చేశారు. ఇప్పుడు నార్సింగ్ పోలీసులు దీన్ని సీరియస్గా తీసుకొని ఆవిడ దగ్గర ఎవిడెన్సెస్ ఏమైనా ఉన్నాయని కనుక్కుంటే చాట్, వాళ్ళిద్దరు చేసుకున్న చాట్ కావచ్చు, అదేవిధంగా వాళ్ళ ఆడియో కాల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా పోలీసులకి ఇవ్వడం జరిగింది. సో అందులో ఏం వాస్తవాలు ఉన్నాయి ఏంటి అనేది పోలీసులు ఇంకా బయట పెట్టాల్సిన అవసరం ఉంది. అయితే వాళ్ళ దర్యాప్తు ఇప్పుడే మొదలైంది, ఇంకా చాలా దర్యాప్తు చేయాల్సి ఉంది. అయితే ఈలోపే జానీ మాస్టర్కున్న ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, ఆయనకుండే పలుకుబడి, ఇది ఉపయోగించి ఈ కేసును మళ్ళీ ఏదైనా చేస్తాడు అనే ఉద్దేశంతో కొంతమంది మహిళలు కూడా, కొంతమంది ఆవిడకి ఈ ఫేవర్గా వెళ్తూ ఆవిడకి సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. ఇది ప్రస్తుతానికి జరుగుతున్న విషయం. అయితే ఆవిడ చేసిన ఆరోపణ గమనించి చూస్తే, జానీ మాస్టర్ గత 6 నెలలుగా నా మీద అత్యాచారం చేస్తున్నాడు, లైంగిక దాడి అనేది జరుగుతూ ఉంది నా మీద. సో ఈ విధంగా నేను చాలా ఇబ్బంది పడుతున్నాను, ఇక నేను తట్టుకోలేక వచ్చి కేసు పెడుతున్నానని చెప్పేసి ఆవిడ అన్నారు. ఇటువంటివి గతంలో కూడా చాలామంది మీద మనం చూసాం. మన తెలుగు ఇండస్ట్రీలో కూడా పలానా హీరో నా మీద ఇట్లా ఇబ్బంది పెట్టాడనో, పలానా డైరెక్టర్ ఇబ్బంది పెట్టాడనో అనేక కేసులు నమోదవడాలు, తర్వాత అవి అతిగతి లేకుండా పోవడాలు, వాళ్ళ మీద ఎటువంటి అరెస్టు లేకుండా పోవడాలు కూడా చూసాం. సో కాకపోతే ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే, ఇంతకుముందు గతంలో మీటూ అనే ఉద్యమం లేదు కాబట్టి అక్కడ చెల్లుబాటు అయింది. కానీ ఇక్కడ గమనించి చూస్తే గత కొద్ది కాలంగా 4-5 ఏళ్ళుగా మీటూ అనే ఉద్యమం బాగా ఉధృతంగా రూపుదాల్చి, ఆ ఉద్యమంలో భాగంగా అనేక మహిళలు బయటకు వచ్చి సినిమా ఇండస్ట్రీలో ఏ విధమైన పరిస్థితులు ఉన్నాయి మహిళలకి అనేది కాస్త వెలుగులోకి వచ్చింది. అంటే ఒక ఇండస్ట్రీ అనే కాదు, ఇక్కడ ఏంటంటే సినిమా ఇండస్ట్రీ వాళ్ళ మీద చేసినప్పుడు అది ఎక్కువ వైరల్ అవుతూ ఉంటుంది. నిజానికి అన్ని చోట్ల జరుగుతూ ఉంటాయి, అన్ని కేటగిరీస్లో, అన్ని ప్రొఫెషన్స్లో ఇటువంటి మహిళల్ని ఇబ్బంది పెట్టడం, ఎక్స్ప్లాయిట్ చేయడం అనేది అన్ని చోట ఉంది. అయితే వాళ్ళు సెలబ్రిటీలు కాకపోవడంతో, వాళ్ళు పెద్ద స్థాయి వ్యక్తులైనా సరే సెలబ్రిటీలు కాకపోవడంతో అది వైరల్ అవ్వదు. ఇండస్ట్రీ మీద మాత్రం వైరల్ అయ్యి ఇండస్ట్రీకి ఎవరో ఒకరిద్దరి వల్ల చెడ్డ పేరు వస్తూ ఉంటుందన్నమాట. అయితే ఈ కేసులో గమనించి చూస్తే 6 నెలలుగా ఏ విధంగా జరిగిందంటే, అంటే ఆవిడ చెప్పిన కంప్లైంట్లో ఉన్న విషయాలను బట్టి చూస్తే, ఆవిడ జానీ మాస్టర్ ట్రూప్లో ఒక వ్యక్తి. ఓకే. ప్రతి మాస్టర్కి కూడా పర్మనెంట్గా కొంతమంది డాన్సర్స్ ఉంటారు, ఒక 50 మందో 60 మందో ఇట్లా కొంతమంది డాన్సర్స్ ఉంటారు. అందులో లేడీస్ బ్యాచ్ అలాగే జెంట్స్ బ్యాచ్ ఇట్లా 2 బ్యాచ్లు ఉంటాయి. సో వీళ్ళందరూ ఆ మాస్టర్ దగ్గర డ్యాన్సర్గా జాయిన్ అవ్వడం కోసమే నానా తిప్పలు పడి నానా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు. తర్వాత మళ్ళీ డ్యాన్సర్ కార్డు సంపాదించుకోవాలి, దానికి డబ్బులు కట్టుకుంటారు. తర్వాత వచ్చి ఇక్కడ టీంలో దాదాపు 3-4 ఏళ్ల పాటు కష్టపడితే తప్ప వాళ్ళకంటూ కొంత గుర్తింపు రాదు. అయితే ఒక మంచి ఉపాధి మార్గం ఉంటుంది, సో ఖచ్చితంగా మంచి అవకాశాలు ఉంటాయనే ఉద్దేశంతో ఈ డాన్సర్స్గా వాళ్ళు ఇప్పుడు ఎవరైనా డ్యాన్స్ అనే ప్యాషన్ ఉన్నప్పుడు దాన్ని ఏదో ఒక మార్గంలో చూపించుకుంటారు. అయితే ఒక రియాలిటీ షోస్కి వెళ్తారు, లేదంటే ఇటువైపు ఇట మాస్టర్స్ దగ్గర జాయిన్ అవ్వడాలు, కొరియోగ్రాఫర్గా ఎదగాలనే కోరికతోటి వస్తారు. అలా వచ్చిన మహిళ ఈవిడ కూడా వచ్చిన తర్వాత ఆయన దగ్గర జాయిన్ అయింది, చాలా బాగా డ్యాన్స్ చేస్తూ ఉంది, ఆయన కూడా ఆవిడని అప్రిషియేట్ చేశాడు, మెచ్చుకున్నాడు. ఆ తర్వాత ఈ విధంగా జరిగిందనేది ఆవిడ చెప్పడం. చెన్నైకి, ఇప్పుడు చెన్నైకి ఒకవేళ వీళ్ళు వెళ్తే అక్కడ జరుగుతుందట, అదేవిధంగా ముంబైకి వెళ్తే ముంబైలో కూడా అలాగే చేశాడట ఆవిడని, అదేవిధంగా హైదరాబాద్లో ఉంటే తన ఇంట్లోనే ఆవిడతోటి ఈ విధంగా లైంగిక కార్యకలాపాలు చేయడం ఇవన్నీ చేశాడని ఆవిడ ఆరోపిస్తుంది.
అయితే మరి ఆవిడ ఏమన్నా ఫేక్ ఆరోపణలా లేకపోతే నిజమా అని నిగ్గు తేల్చాల్సింది పోలీసులు. అయితే ఇందులో వాస్తవం ఎంత ఉండే అవకాశం ఉంది అని మనం గమనించి చూస్తే కొన్ని వాస్తవంగా అనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో హేమ కమిటీ మలయాళంలో భారీ స్థాయిలో ఇలాంటి విషయాన్ని నిగ్గు తేల్చింది. ఆ కమిటీ రిపోర్ట్ ఏదైతే ఉందో వాళ్ళు సర్వే చేసిన వ్యక్తులు కూడా ఎవరినైతే వాళ్ళు ఎంక్వైరీ చేశారంటే క్యారెక్టర్ ఆర్టిస్టులని అదేవిధంగా ఇటువంటి డ్యాన్సర్స్ని ఎవరైతే డ్యాన్స్ అసిస్టెంట్లు డ్యాన్స్ కొరియోగ్రాఫర్లు ఉన్నారో వీళ్ళని అడిగారనమాట. అడిగితే నిజమే మాకు హీరోల నుంచి ఇబ్బంది ఉంటుంది, అదేవిధంగా ఇటువైపు డ్యాన్స్ మాస్టర్స్ నుంచి కూడా ఇబ్బంది ఉంటుందని చెప్పేసి మలయాళం ఇండస్ట్రీలో ఆ మహిళలు చెప్పడం జరిగింది. వాళ్ళ పేర్లు బయట పెట్టలేదు కానీ ఇది ఆ రిపోర్ట్లో క్లియర్గా ఉంది. దాని తర్వాత సమంత గారు కూడా ఆవిడేమన్నారు, ఇండస్ట్రీలో ఇటువంటి అనేకం ఉంటాయి, జరుగుతూ ఉంటాయి, వీటి మీద హేమ కమిటీ లాంటిదే మన దగ్గర కూడా వేస్తే బాగుంటుంది, ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చర్యలు తీసుకొని ఇలాంటి కమిటీని వెయ్యాలి అని చెప్పేసి సమంత కూడా అంది. అంత పెద్ద స్టార్ హీరోయిన్, ఇండస్ట్రీలో దాదాపు 15 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి ఆవిడ, ఆవిడే ఈ మాట అన్నారంటే ఈ 15 ఏళ్లలో ఎంతమంది మహిళలు ఈ విధంగా అన్యాయం అయిపోవడం ఆవిడ చూసి ఉండాలి, ఆవిడ జీవితంలో ఇటువంటి పరిస్థితులు ఎన్ని వస్తే వాటి నుంచి తప్పించుకొని పోరాడి ఉండాలి. కాబట్టి ఇది చాలా పెద్ద విషయం, ఖచ్చితంగా ఇటువంటి పరిస్థితులు జరుగుతున్నాయనేది మనం చెప్పుకోక తప్పదు. నాకు తెలిసిన ఒక మాస్టర్ డ్యాన్స్ మాస్టర్ కొరియోగ్రాఫర్ ఉన్నారు, ఆ పూరి గారి సినిమాలు కూడా చేశారు, ఆయన మా అపార్ట్మెంట్లోనే ఉంటారనమాట, సో మంచి ఫ్రెండ్ అయ్యారు. సో నాకు ఇటువంటి వివాదాలు వచ్చినప్పుడు నేను ఒకసారి అడిగాను, ఈ విధంగా జరుగుతుందా, మాస్టర్స్ ఈ విధంగా ఎక్స్ప్లాయిట్ చేస్తారా అని చెప్పి. అంటే ఆయన అన్నారు, చేస్తారు, మనకు తెలిసిన స్టార్ మాస్టర్లు కూడా కొంతమంది ఉన్నారు ఇలా చేసేవాళ్ళు, ఎందుకంటే అవకాశాల కోసం వచ్చేవాళ్ళని ఈ విధంగా చేయడం సులభం కాబట్టి ఆ విధంగా వెళ్తుంటారు అని చెప్పేసి ఆ మాస్టర్ అన్నాడు. నేను అసలు షాక్ అయిపోయా. తర్వాత ఇటువంటి సంఘటనలు కొన్ని నేను తెలుసుకొని నేనే ఒక కథ కూడా రాశాను డ్యాన్స్ కొరియోగ్రాఫర్స్ లైఫ్ మీద, వింగ్స్ అండ్ షాడోస్ అని చెప్పేసి ఒక మ్యాగజైన్కి ఒక కథ రాస్తే ఇది బాగా పాపులర్ అయింది. మహమ్మద్ ఖదీర్ బాబు గారు సీనియర్ రైటర్ ఉన్నారు, ఆయన పుస్తకాలు ఇటువంటి కలెక్షన్స్ వేస్తూ ఉంటారనమాట. ఆ పుస్తకంలో వచ్చింది అది, ఉత్తమ కథగా మంచి పేరు కూడా తెచ్చుకుంది. అంటే కొరియోగ్రాఫర్స్ లైఫ్ మీద నాకు ఉన్న అవగాహన ఆ మాస్టర్తో మాట్లాడడం కావచ్చు ఇదంతా. సో గమనించి చూస్తే ఇటువంటిది ఎలా ఉంటుంది అనేది చూసినప్పుడు జానీ మాస్టర్ గారు దీంట్లో చేశారు అనే అవకాశము ఉంది, అదేవిధంగా ఒకవేళ ఆయన ఇరికిస్తున్నారా అనే వాదన కూడా కొత్తగా బయలుదేరింది. అవును, రెండు ఉన్నాయి. ఆయన చేసి ఉండొచ్చు లేకపోతే చేయకుండానే ఇరికిచ్చు కూడా ఉండొచ్చు అనే వాదన రెండు ఉన్నాయి. అయితే ఎందుకు ఇరికిస్తారనే క్వశ్చన్ వచ్చినప్పుడు ఇక్కడ మరొక అంశం గమనించాలి. ఎందుకు అంటే ఇది ఒక పాసిబిలిటీ మాత్రమే, ఇదే నిజమని కాదు. పోలీసులు దాంట్లో నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. ఒక మహిళకు అన్యాయం జరిగితే ఖచ్చితంగా దాంట్లో న్యాయం జరగాల్సిన పరిస్థితి ఉంది. ఇక్కడ గమనించి చూస్తే జానీ మాస్టర్ గారు ప్రస్తుతం జనసేన పార్టీ తరపు నుంచి గత ఎన్నికల్లో చాలా విపరీతంగా క్యాంపెయినింగ్ చేసిన వ్యక్తి, పవన్ కళ్యాణ్ గారి కోసం ఆయన గట్టిగా మాట్లాడిన వ్యక్తి. సో ఆ స్థాయిలో ఆయన మాట్లాడాడు కాబట్టి అదేవిధంగా పార్టీ టికెట్ కూడా ఆశించాడు. ఆశించిన తర్వాత ఆ టికెట్ అయితే రాలేదు, కానీ అంటే కూటమి ఏర్పాట్లో భాగంగా కొంతమంది నాయకులకు మాత్రమే టికెట్లు ఇవ్వాల్సి వచ్చింది కాబట్టి అక్కడ కొద్దిగా కంజెస్టెడ్ సిచ్యువేషన్లో ఈయనకు ఇవ్వలేకపోయారు. కానీ జానీ మాస్టర్ మాత్రం పవన్ కళ్యాణ్ మీద తన గ్రాటిట్యూడ్ చూపిస్తూనే వచ్చారు. ఆ పార్టీలో ఇప్పుడు కూడా చెప్పాలంటే కొంతమంది గట్టి నాయకులు ఉన్నారు జనసేనలో, అందరూ గెలిచినా సరే గట్టి నాయకులు కేవలం కొద్దిమంది మాత్రమే. వాళ్ళలో కూడా కొద్దిగా క్రౌడ్ పుల్లింగ్గా ప్రజలను ఆకర్షించే వాళ్ళలో మన జానీ మాస్టర్ కూడా ఒకరు. సో ఇది ఇక్కడ ఉన్న సిచ్యువేషన్. కాబట్టి ఈయనను ఇరికించాలి అని చెప్పేసి ఆపోజిట్గా ఒక పార్టీ ఆలోచించింది అనే వాదన కూడా వస్తుందన్నమాట. ఎందుకంటే గత కొద్ది కాలంగా వైఎస్ఆర్సీపీ నాయకులు అనేక మంది ఇటువంటి తరహా ఆరోపణలు, ఇటువంటి మహిళల్ని ఎక్స్ప్లాయిట్ చేసిన కేసుల్లో ఇరుక్కున్నారు, బాగా వాళ్ళ పరువు కూడా పోగొట్టుకున్నారు. అయితే ఈ మధ్యకాలంలో ఇటువంటిదే టీడీపీ వైపు నుంచి కూడా ఒక నాయకుడికి జరిగింది. సో ఇక్కడ చూస్తే అదే విధంగా చేసి ఉండొచ్చు అనే అనుమానం అయితే ఉంది. మరి ఇది ఎంతవరకు నిజమనేది తేలాల్సి ఉంటే, మరి జానీ మాస్టర్ గారికి సంబంధించి గమనిస్తే ఆయన గతంలో కూడా 2019లో కూడా ఇలాగే ఒక మహిళ ఈ తరహాలో కేసు పెట్టడం జరిగింది, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అది ఇది అని చెప్పేసి. అయితే ఆ కేసు ముందుకు వెళ్ళలేదు, ముందుకు వెళ్లకుండా అది అలాగే ఉంది. దీంతోపాటు అంతకుముందు కూడా మరొక అతని అసిస్టెంట్, జానీ మాస్టర్ గారు అసిస్టెంట్గా చేసి ఆ తర్వాత వేరే తనకంటూ వేరే ఇది పెట్టుకున్న వ్యక్తి విమర్శించాడు కూడా జానీ మాస్టర్ని. ఆయన సరైన వ్యక్తి కాదు, ఆయన ఒక చీటర్ అని చెప్పేసి, ఆయన అంటే వాల్యూస్ లేని వ్యక్తి అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడారు మన రాకేష్ మాస్టర్ గారు చనిపోయినప్పుడు ఆ టైంలో. అవును, సో ఇవన్నీ మనం ఆల్రెడీ చూసాం. కాబట్టి ఆయన మీద నైతికంగా కొన్ని ప్రశ్నలు అయితే గతం నుంచి వస్తూ ఉన్నాయి. అలాగే ఆయన చిన్న స్థాయి నుంచి ఎదిగిన వ్యక్తి, నిజం చెప్పాలంటే కొన్ని రకాల కమ్యూనిటీస్లో కొంతమందికి ఎదుగుదల పెద్దగా ఉండదు. మీరు గమనించి చూస్తే ముఖ్యంగా ముస్లిమ్స్ కమ్యూనిటీ పరిస్థితి చూస్తే మన టాలీవుడ్లో ఒక ముస్లిం హీరో కూడా ఉండడు. గమనించి చూస్తే ఒక్క ముస్లిం డైరెక్టర్ కూడా ఉండడు. నేను ముస్లిం అని చెప్పుకోవడానికి కూడా ఇబ్బంది పడతారు. అటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. సో కులపరమైన మతపరమైన కొన్ని రకాల ఇబ్బందులు ఉన్న టైంలో ఎవరో ఒకరు స్టార్ అవుతారు, చాలా కష్టపడి చాలా స్కిల్స్ చూపించి. అటువంటి స్టార్స్లో జానీ మాస్టర్ ఒకరు.
సో కాబట్టి ఆయన మీద ఏదైనా జరిగిందని అనుమానం ఉంది. అదేవిధంగా ఈ మహిళ తను చెప్పే బాధ చూస్తుంటే, ఆ కేసులో ఆవిడ మెన్షన్ చేసిన ఎవిడెన్సెస్ కావచ్చు ఇవన్నీ చూస్తుంటే ఇది కూడా నిజమైన పరిస్థితి కూడా ఉంది. సో పోలీసులు అయితే మరేం తేలుస్తారో చూడాలి. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.